సో ఫైనల్ ఇక్కడ టైం వచ్చేసింది ఎలిమినేషన్ ఛాంబర్ 2021 ప్రిడిక్షన్ అండ్ బెట్టింగ్ ఆర్డ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఆయన కొంచెం లేట్ చేయించాను, బట్ ఎనీవేస్ మనకైతే ఇక్కడ ఎలిమినేషన్ ఛాంబర్లో చాలా సర్ప్రైజెస్ చూడడానికి దొరుకుతాయి. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, మీరు లాస్ట్ తప్పకుండా చూడండి. అండ్ హాయ్ గైస్, మై నేమ్ ఇస్ వేక్ అండ్ యువర్ వాచింగ్ డబ్ల్యూడబ్ల్యూ తెలుగు ఫ్యాన్ ఛానల్. సో ప్రిడిక్షన్ అండ్ బెట్టింగ్ ఆర్డ్స్ లోపలికి వెళ్ళే ముందు మీకు ఒకటి చెప్పాలి. సో మనకి ఈ వీక్ జరిగిన స్మాక్ డౌన్ వ్యూవర్షిప్ గురించి డిస్కస్ చేసుకుందాం అన్నిటికన్నా ముందు. సో మనకి ఈ వీక్ జరిగిన స్మాక్ డౌన్కి 2.071 మిలియన్ వ్యూవర్షిప్ చూడడానికి దొరికింది. అంటే మనకి కొంచెం ఇంక్రీజ్ అయితే కనిపించింది లాస్ట్ వీక్తో కంపేర్ చేసుకుంటే, ఎందుకంటే మనకి లాస్ట్ వీక్లో 1.883 మిలియన్ వ్యూవర్షిప్ చూడడానికి దొరికింది. సో ఎనీవేస్ మనకి షో పైన ఎడ్జ్ చూడడానికి దొరికారు, అండ్ ఆల్సో ఎడ్జ్ అండ్ రోమోడెన్స్ మధ్యలో స్పియర్ కూడా అయిపోయింది. సో మనకి ముందే ఒక జలక్ కనిపించింది, స్పియర్ వాజ్ అ స్పియర్ ది. సో షో బాగుండే, అండ్ ఇక్కడ మనకి వ్యూవర్షిప్ కూడా ఇంక్రీజ్ అవుతూ కనిపించింది. సో ఇది ఒక మంచి వీక్ అని చెప్పాలి. మండే నైట్ రాయల్ స్మాక్ డౌన్కి వ్యూవర్షిప్ అయితే మనకి ఇంక్రీజ్ అవుతూ కనిపించింది. అండ్ ఆల్సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం మన ప్రొడక్షన్ అండ్ బెట్టింగ్ వాట్స్ వీడియో ఫర్ ఎలిమినేషన్ ఛాంబర్ 2021. సో అన్నిటికన్నా ముందే చెప్పేస్తాను, ఇప్పుడు నేను వెతికినంత వరకు అయితే నాకు 2 మ్యాచెస్కి అయితే ఇంకా బెట్టింగ్ వాట్స్ అయితే రాలేదు. అండ్ అదే ఆస్కా వర్సెస్ లేసీ ఈవెన్స్, ఇంకా మనకి ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్కి బెట్టింగ్ వాట్స్ అయితే ఇప్పటివరకు రివీల్ కాలేదు. సో ఇక్కడ నేనైతే నేను ముందు ఈ మ్యాచెస్ గురించి చెప్పేస్తాను. సో ఫస్ట్ అయితే గైస్ మనకు ఒక మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది రా ఉమెన్స్ ఛాంపియన్షిప్ టైటిల్కి, అండ్ అదే ఆస్కా వర్సెస్ లేసీ ఈవెన్స్. సో అన్నిటికీ ముందు నాకు ఇంత కూడా ఐడియా లేదు ఈ మ్యాచ్ ఇప్పుడు అవుతుంది ఎలిమినేషన్ ఛాంబర్లో అని, ఎందుకంటే ఇప్పుడు లేసీ వన్స్ అయితే రెసల్ చేసే పొజిషన్లో లేదు. సో నేనైతే అనుకున్నాను ఈ మ్యాచ్ ఇక ఆల్మోస్ట్ క్యాన్సిల్ అయిపోయిందని, బట్ స్టిల్ ఇక్కడ మనకి డబ్ల్యూడబ్ల్యూఈ మ్యాచ్ని అడ్వర్టైజ్ చేస్తూ కనిపిస్తుంది. సో ఆబ్వియస్లీ లేసీ వన్స్ అయితే రెసల్ చేయదు, మనకు తెలిసి ఇక్కడ లేసీ వన్స్ ప్లేస్లో ఎవరినన్నా రీప్లేస్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ ఆ ప్రెడిక్షన్ వచ్చేసి నాకు తెలిసి పేటన్ రాయిస్ ఇక్కడ రీప్లేస్ అవుతూ కనిపించే ఛాన్స్ ఉంది లేసీ వన్స్ ప్లేస్లో. సో ఎనీవేస్ ఈ మ్యాచ్లో అయితే ఆస్కాని గెలుస్తుంది, అండ్ ఆమె తన టైటిల్ని రిటైన్ చేస్తూ కనిపిస్తుంది ఎలిమినేషన్ ఛాంబర్ 2021లో. అండ్ ఆల్సో నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం స్మాక్ డౌన్ నుంచి ఒక ఉమెన్స్ డివిజన్ మ్యాచ్, అండ్ అదే డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ టైటిల్ కోసం, అదే నయా జాక్సన్ షానా బ్యాజ్లర్ వర్సెస్ బియాంక బ్లేర్ అండ్ సాషా బ్యాంక్స్. సో ఈ మ్యాచ్కి ఎలాంటి సెన్స్ లేదు, ఎందుకైందో కూడా ఇక్కడ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ టైటిల్స్కి ఆపోనెంట్స్ లేకపోతే స్మాక్ డౌన్కి తీసుకొచ్చేసి వీళ్ళతో మ్యాచ్ పెట్టేశారు. సో సాషా బ్యాంక్స్ దగ్గరనైతే ఇప్పుడు స్మాక్ డౌన్ ఉమెన్స్ ఛాంపియన్షిప్ టైటిల్ ఉంది, అండ్ బియాంక బ్లేర్ అయితే మిస్ రాయల్ రంబల్. సో ఈమె దగ్గరనైతే మంచి ఛాన్స్ ఉంది సాషా బ్యాంక్స్ ఫేస్ చేయడానికి అట్ రిజల్ మీనా 37. సో వాళ్ళిద్దరే మనకి ఫ్యూచర్లో ఆపోనెంట్స్ అవుతూ కనిపిస్తారు, అండ్ ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉమెన్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ టైటిల్స్ పెడితే దీనికన్నా సూపర్ థింగ్ ఇంకొకటి ఉండదు. సో ఆబ్వియస్లీ మ్యాచ్లో అయితే నయా జాక్సన్ చానా బ్యాజ్లో ఈ మ్యాచ్లో గెలుస్తూ కనిపిస్తారు. మేబీ కార్వెల్లో వచ్చి సాషా బ్యాంక్స్ని డిస్ట్రాక్ట్ చేసే ఛాన్స్ ఉంది, లేదంటే బెయిలీ వచ్చి మనకి ఇంటర్ఫియర్ చేసే ఛాన్స్ ఉంది మ్యాచ్లో. ఏమన్నా జరగవచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ద డే మనకైతే ఈ మ్యాచ్లో వాళ్ళు రిటర్న్ చేస్తూ కనిపిస్తారు వాళ్ళ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ టైటిల్స్ని, అండ్ వాళ్ళే నయా జాక్సన్ షానా బ్యాజ్లో. అండ్ ఆల్సో నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం మెన్స్ డివిజన్ నుంచి ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్, అండ్ అదే యునైటెడ్ స్టేట్ ఛాంపియన్షిప్ కోసం బాబీ లాష్లీ వర్సెస్ కీత్ లీ వర్సెస్ రిడల్. సో ఈ మ్యాచ్లో కూడా ఇంకా మనకు ఒక క్లారిటీ లేదు కీత్ లీ ఇంతకీ మ్యాచ్లో కంపీట్ చేస్తారా లేదా అన్నది. సో దీని గురించి నేను క్లియర్గా ఒక వీడియో చేశాను, మీరు ఆ వీడియో చూడకపోతే మీ దాయి బటన్లో లింక్ వస్తుంది, ఈ వీడియో మొత్తం అయిపోయాక ఆ వీడియోని చూడండి. సో ఇక్కడనైతే కీత్ లీ వస్తారో రారో కన్ఫర్మ్గా చెప్పలేము. సో మనకి ఇక్కడ కీత్ లీ రారని చెప్పి ఇక్కడ 1-on-1 మ్యాచ్ కూడా క్రియేట్ చేయలేదు, వీళ్ళు ఇంకా ఈ మ్యాచ్ని అడ్వర్టైజ్ చేస్తున్నారు యాజ్ ఏ ట్రిపుల్ థ్రెడ్ మ్యాచ్. సో ఎనీవేస్ కీత్ లీని అయితే నేను కౌంట్ చేయను మన ప్రెడిక్షన్లో, అతను రావచ్చు రాకపోవచ్చు. బట్ ఇక్కడ మనం బెట్టింగ్ ఔట్స్ అకార్డింగ్ చూసుకుంటే ఈ మ్యాచ్లో మనకి బాబీ లాష్లీ తన టైటిల్ని రిటైన్ చేస్తూ కనిపిస్తారు. సో ద డామినేటర్ మళ్ళీ ఇద్దరిని డామినేట్ చేస్తారు. ఒకవేళ కీత్ లీ గారు మ్యాచ్లో రాలేదనుకోండి, దెన్ ఇంకేముంది మ్యాట్ టైటిల్ని అయితే చాలా బ్రూటల్గా అటాక్ చేసి ఈ మ్యాచ్లో తన టైటిల్ని రిటైన్ చేస్తూ కనిపిస్తారు బాబీ లాష్లీ. అండ్ ఆల్సో ఇంతకుముందు కొన్ని ప్లాన్స్ ఉండే బ్రాక్ లెస్నర్తో, బట్ ఇప్పుడు ఆ ప్లాన్స్ అన్ని కరెక్ట్గా సెన్స్ చేయవు. సో అందుకోసమని ఇక్కడ మనకి బాబీ లాష్లీ నుంచి టైటిల్ డ్రాప్ అయితే అవుతూ కనిపించదు, అండ్ తను రిటర్న్ చేస్తారు తన టైటిల్ని ఇన్ ఎలిమినేషన్ ఛాంబర్ 2021. అండ్ ఆల్సో నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఒక ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్, అండ్ అదే డ్రూ మ్యాక్ఇంటైర్ తన టైటిల్ని డిఫెండ్ చేస్తారు అగైనెస్ట్ షేమస్, ఏజే స్టైల్స్, ర్యాండీ ఓటన్, కోఫీ కింగ్స్టన్ అండ్ జెఫ్ హార్డీ. సో
ప్రాబబ్లీ ఈ మ్యాచ్ మనకి మెయిన్ ఈవెంట్ అయితే కనిపించే ఛాన్స్ ఉంది. బట్ ఏమైనా సరే మనకు మాత్రం ఈ మ్యాచ్ ఒక మంచి క్వాలిటీ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. ఎందుకంటే మనకి జఫ్ ఆడి ఉన్నారు, మనకి ఛాంబర్ మీద నుంచి క్లాష్ ఇస్తారు, హై ఫ్లై మూవ్స్ చేస్తారు, అండ్ ఏజీ స్టైల్స్ ఉన్నారు, ర్యాండియోట్ ఉన్నారు, అండ్ డ్రూ మ్యాక్ఇంటైర్ పర్ఫార్మెన్స్ అయితే మీరు గాబ్లెట్ మ్యాచ్లో అయితే చూశారు. సో ఇక్కడైతే మ్యాచ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనకు ఒక విన్నర్ కావాలి. అండ్ ఇక్కడ మనం బెట్టింగ్ ఆర్డ్స్ గురించి చూసుకుంటే ఇక్కడ డ్రూ మ్యాక్ఇంటైర్కి చాలా ఫేవర్ చేస్తున్నాయి బెట్టింగ్ ఆర్డ్స్. సో డ్రూ మ్యాక్ఇంటైర్ తన టైటిల్ని రిటైన్ చేస్తూ కనిపిస్తారంట ఎలిమినేషన్ ఛాంబర్లో. సో దీని వెనకాల రీజన్ ఏంటంటే మీరు చూడండి, ఇప్పుడు రెసల్మేనియా 37కి మరీ ఎక్కువ రోజులు లేదు, మా అంటే ఒక 1 మంత్ ఉంది మార్చ్ అయిపోయాక. సో ఇక్కడనైతే మనకి ఎన్ని రోజుల వరకు బిల్డప్ చేస్తూ వచ్చింది డ్రూ మ్యాక్ఇంటైర్ని, అండ్ తన టైటిల్ కూడా తన షోల్డర్ పైనే ఉంది. సో లాస్ట్ ఇయర్లో ఏదైతే రెసల్మేనియా మూమెంట్ డ్రూ మ్యాక్ఇంటైర్ మిస్ అయ్యారో అది ఈ రెసల్మేనియాలో ఇవ్వబోతున్నారు. సో ఇప్పుడు రెసల్మేనియా ఎండ్ వరకు వచ్చేసారు, ఐ మీన్ రెసల్మేనియా వరకు అయితే ఇలానే బిల్డప్ చేస్తూ కనిపించారు. అండ్ ఈ టైంలో డ్రూ మ్యాక్ఇంటైర్ షోల్డర్ పై నుంచి టైటిల్ని డ్రాప్ చేస్తారని అయితే నాకు అనిపించట్లేదు. సో ఎలా అయినా సరే డబ్ల్యూడీ డిసైడ్ అయిందంటే అదే చేస్తుంది, రెసల్మేనియాలో ఒక మూమెంట్ ఇస్తుంది డ్రూ మ్యాక్ఇంటైర్కి. మేబీ చెప్పలేము, ఎందుకంటే మనకి సెకండ్లో షేమస్కి బెట్టింగ్ ఆర్డర్ సపోర్ట్ ఇస్తున్నాయి. అండ్ మనమైతే చూసాం ఇక్కడ ఈ వీక్ చేయిన మండే నైట్ రాల్ అయితే షేమస్ పిన్ చేశారు కరెంట్ డబ్ల్యూడీ ఛాంపియన్ డ్రూ మ్యాక్ఇంటైర్ని. సో అతను కూడా చాలా పుష్ ఇస్తున్నారు, అండ్ ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయి షేమస్ కూడా ఈ మ్యాచ్ని గెలవడానికి. అండ్ ఆల్సో థర్డ్ స్పాట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఏజే స్టైల్స్కి ఛాన్సెస్ ఉన్నాయి ఈ మ్యాచ్లో గెలవడానికి. అండ్ ఆల్సో మీ అందరికీ ఒక చిన్న డౌట్ ఉండొచ్చు, నేను ఇక్కడ అందరి పేర్లు మాట్లాడుతున్నాను బట్ ఇక్కడ ఎందుకు ర్యాండియోటన్ గురించి మాట్లాడతలే అని. ఎందుకంటే గైస్ మనకి ర్యాండియోటన్ మోస్ట్ ప్రాబబ్లీ మ్యాచ్ మిడిల్లో లేదంటే మ్యాచ్ స్టార్టింగ్లో ఎలిమినేట్ అవుతూ కనిపించే ఛాన్స్ ఉంది. సో ఇది 5 మెంబర్స్లో ఎవరో ఎలిమినేట్ చేయరు. ఇక్కడ మనకి వేరే 6th మెంబర్ ఉన్నారు, అండ్ అతని పేరే ద ఫీండ్. ఎస్ గైస్ మనకి ఫీండ్ ఫైనలీ రిటర్న్ చేస్తూ కనిపిస్తారు ఎలిమినేషన్ ఛాంబర్ 2021లో. అండ్ దీని హింట్ అయితే మనకి అలెక్సా బ్లిస్ ఆల్రెడీ ఇచ్చేసింది, ఫీండ్ ఇప్పుడు కాలిపోయారు బట్ తను తొందరలోనే రీబోర్న్ అవుతారని చెప్పింది. సో అదేదో మనకి ఎలిమినేషన్ ఛాంబర్లోనే అవుతూ కనిపించే ఛాన్స్ ఉంది. అండ్ వచ్చి మాండబుల్ క్లా యూజ్ చేయొచ్చు ర్యాండియోటన్ పైన, లేదంటే ఎలా అయితే ఇప్పుడు రింగ్ బయట నుంచి అయితే రాలేదు ఫీల్డ్, సో రింగ్ని చింపేసి ఐ మీన్ రింగ్ని కొంచెం ఎలా అయితే లాస్ట్ టైం సెత్ రాలిన్స్ రింగ్ లోపలికి తీసుకెళ్ళడానికి ట్రై చేశారో సో సేమ్ అలాంటి సీన్ జరిగే ఛాన్స్ ఉంది ర్యాండియోటన్తో. సో ఎనీవేస్ ఈ మ్యాచ్లో ర్యాండియోటన్ అయితే ఎలిమినేట్ అవుతూ కనిపిస్తారు ఫీల్డ్ వల్ల. అండ్ దెన్ ఏముంది, ఇంకా మండే నైట్ రా అంతా రచ్చే. అండ్ లెట్స్ సీ, అందరు ఫోకస్ అయితే ఎలిమినేషన్ ఛాంబర్ పైన ఇదే రీజన్ పైన ఉంది, ఫీల్డ్ రిటర్న్ చూడడానికి దొక్కుతుందని. అండ్ ఒకవేళ ఫీల్డ్ కానీ రిటర్న్ కాకపోతే ఇక మనకి ఎలిమినేషన్ ఛాంబర్ 2021 చూసి కూడా వేస్ట్ అంటాను నేను. ఎనీవేస్ నా ప్రెడిక్షన్ అయితే ఇక్కడ డ్రూ మ్యాక్ఇంటైర్ తన టైటిల్ని రిటైన్ చేస్తూ కనిపిస్తారు. అండ్ ఆల్సో నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఇంకొక ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్ బ్లూ బ్రాండ్ నుంచి, అండ్ అదే కెవిన్ ఓవెన్స్ వర్సెస్ జే ఊసో వర్సెస్ డానియల్ బ్రెయిన్ వర్సెస్ సిజోరో వర్సెస్ కింగ్ కార్బిన్ వర్సెస్ సామీ జైన్. సో ఈ మ్యాచ్లో గెలిచిన వాళ్ళకి ఒక టైటిల్ షాట్ దొరుకుతుంది అగనెస్ట్ యూనివర్సల్ ఛాంపియన్ రోమన్ రెయిన్స్. సో ఆ మ్యాచ్ కూడా మనకి అదే నైట్ అవుతుంది ఆ మ్యాచ్ అయిపోగానే. సో డబల్ వర్క్ చేయాల్సి వస్తుంది మ్యాచ్ గెలిచిన వాళ్ళకి. సో ఇక్కడనైతే మనం బెట్టింగ్ ఆర్డ్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మ్యాచ్కి అయితే కెవిన్ ఓవెన్స్కి ఫేవర్ చేస్తున్నాయి బెట్టింగ్ ఆర్డ్స్ ఈ మ్యాచ్లో కెవిన్ ఓవెన్స్ గెలుస్తారని. అండ్ సెకండ్ స్పాట్ వచ్చేసి సిజోరోది, అండ్ థర్డ్ వచ్చేసి డానియల్ బ్రెయిన్ది. సో కెవిన్ ఓవెన్స్ ఎందుకంటే నేను దీనికి మీకు ఆల్రెడీ రీజన్ చెప్పాను, మనకి ఇంతకుముందు మళ్ళీ కెవిన్ ఓవెన్స్ అండ్ రోమన్ రెయిన్స్ మధ్యలో ఇంకొక మ్యాచ్ చూడడానికి కూడా దొరుకుతుంది అన్నాను. ఎందుకంటే ఇప్పుడు కరెంట్లీ స్మాక్డౌన్ రోస్టర్ పైన రోమన్ రెయిన్స్కి ఈక్వల్ ఆపోనెంట్స్ ఎవరూ లేరు. ఐ మీన్ సిజోరో కొంతవరకు ఉన్నారు బట్ రోమన్ రెయిన్స్కి ఈక్వల్ మాత్రం సిజోరో కాలేదు. అండ్ ఇప్పుడు చూడండి సగమే బిల్డప్ చేశాడు, ఐ మీన్ మొత్తం రోమన్ రెయిన్స్కి ఈక్వల్గా చేయలేదు. అండ్ ఒకవేళ ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్లో గెలిచి ఆ తర్వాత మళ్ళీ రోమన్ రెయిన్స్ని ఫేస్ చేసినా ఎలాగో సిజోరో ఓడిపోతారు, అండ్ సిజోరో మూమెంటం అనేది మొత్తం ఒకటేసారి బ్రేక్ అయిపోతుంది. సో ఈ మ్యాచ్లో సిజోరో గెలిచి ఎలాంటి సెన్స్ ఉండదని నాకు అనిపిస్తుంది. బట్ కెవిన్ ఓవెన్స్ మాత్రం ఒక మంచి మ్యాచ్ డిలివర్ చేస్తారని అనిపిస్తుంది. ఆబ్వియస్లీ ఇక్కడ మనకి కెవిన్ ఓవెన్స్ అయితే ఈ మ్యాచ్లో గెలిచి తర్వాత మళ్ళీ రోమన్ రెయిన్స్ని ఫేస్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ సిజోరో మాత్రం ఇక్కడ ఈ మ్యాచ్లో గెలిచే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, ఎందుకంటే సెకండ్ హైయెస్ట్ బెట్టింగ్ ఆర్డ్స్ సిజోరో పైనే పెట్టారు. అండ్ ఒకవేళ ఈ మ్యాచ్లో గెలవకున్నా సరే మనకు ఒక మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చే ఛాన్స్ ఉంది సిజోరో సైడ్ నుంచి. అండ్ ఆల్సో లాస్ట్ మనకి ఈ మ్యాచ్లో ఎవరైతే గెలుస్తారో అతను ఛాలెంజ్ చేస్తారు రోమన్ రెయిన్స్ని అదే నైట్ ఫోర్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ టైటిల్. సో ఇప్పుడు నా ప్రెడిక్షన్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ మనకి సిజోరో లేదంటే కెవిన్ ఓవెన్స్ స్పాట్లో ఉంటారు, అండ్ రోమన్ రెయిన్స్ ఫేస్ చేస్తారు ఫోర్
ఫర్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ టైటిల్. అండ్ రోనిన్స్ మ్యాచ్ ఉన్నారంటే ఆ మ్యాచ్ క్వాలిటీ ఎలా ఉంటుందో మీకు నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, బట్ మ్యాచ్ ఎండింగ్లో మాత్రం మనకు ఒక మంచి సర్ప్రైజ్ చూడడానికి దొరుకుతుంది. అండ్ ఆ సర్ప్రైజ్ పేరే రేటెడ్ ఆ సూపర్ స్టార్ ఎడ్జ్. సో ఇక్కడనైతే మనకి ఎడ్జ్ మనకి మ్యాచ్లో కనిపించే ఛాన్స్ ఉంది. అంటే మనకి మ్యాచ్ వచ్చి మ్యాచ్ని ఇంటర్ఫియర్ అయితే చేయరు, బట్ మ్యాచ్ ఎండ్ అయిపోయాక విన్నర్ పైన అటాక్ చేస్తూ కనిపిస్తారు. సో మోస్ట్ ప్రాబబ్లీ అది రోమన్ రీన్సే కావచ్చు. అండ్ ఇక్కడ మ్యాచ్ ఎండ్ అయిపోయాక మనకి ఎలాగో ఎలిమినేషన్ ఛాంబర్లో ఎడ్జ్ తన డిసిజన్ చెప్తామని చెప్పారు రెసల్మీనియా 37కి. ఎవరిని ఫేస్ చేస్తారో అదైతే మనకి ఎలిమినేషన్ ఛాంబర్లోనే రివీల్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి రోమన్ రీన్స్కి ఒక స్పియర్ ఇచ్చి తన ఆన్సర్ని ఇచ్చేస్తారు. ఇక్కడ రెసల్మీనియా 37లో ఎడ్జ్ రోమన్ రీన్స్ చూజ్ చేసుకుంటున్నారు అండ్ తనని ఫేస్ చేస్తారు మెయిన్ ఈవెంట్లో యూనివర్సల్ ఛాంపియన్షిప్ టైటిల్కి అని. సో లెట్స్, ఇక్కడ ఎడ్జ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ చేయొచ్చు మ్యాచ్ ఎండ్ అయిపోయాక, బట్ ఈ మ్యాచ్లో కానీ ఇంటర్ఫియర్ చేస్తే మొత్తం మ్యాచ్ ఖరాబ్ అయిపోతుంది. అండ్ ఆల్సో మనకి ఎలాగైనా సరే ఫీల్డ్ కూడా మనకి కనిపిస్తారు ఎలిమినేషన్ ఛాంబర్లో. అండ్ ఒకవేళ ఫీల్డ్ కానీ ఎలిమినేషన్ ఛాంబర్లో కనిపించలేదు అనుకోండి, దెన్ నేను అంత మార్నింగ్ లేచి షోని చూసి కూడా వేస్టే. సో లెట్స్, ఇక్కడ ఫీల్డ్ అయితే తప్పకుండా కనిపించాలి ఎలిమినేషన్ ఛాంబర్ 2021లో. అండ్ ఇవైతే నా ప్రిడిక్షన్స్ అండ్ ఆల్సో బెట్టింగ్ ఆర్డ్స్ వీడియో ఫర్ ఎలిమినేషన్ ఛాంబర్ 2021. అండ్ ఆల్సో మీ ప్రిడిక్షన్స్ ఏమైనా ఉంటే నా కింద కామెంట్ చేసేయండి. అండ్ ఇది వాళ్ళ వీడియో, సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే వీడియోని పక్కగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇప్పటికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్క ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో లవ్ యూ ఆల్, టేక్ కేర్.